హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం నార్త్ కొరియా గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. రే రే రే, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదని పిచ్చావన బట్టింది అయింది. నార్త్ కొరియా గురించి మంచి విషయాలు ఏంట్రా? సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు దొంగతనం చేసే మొహం నువ్వును. బ్రో, ఎంత చెడులో అయినా కొంచెం మంచి ఉంటుంది బ్రో. చూడు తమ్ముడు, మైసూర్ పాక్లో మైసూరు, పులిహారలో పులి, నార్త్ కొరియాలో మంచి ఉన్నట్లు అనిపిస్తాయి కానీ ఉండవరా. నీకెందుకు ఆ మంచి విషయాలు అంటే నేను చెప్తాను కదా. సరే, నువ్వు చెప్పిన మాట ఏమంటావులే, కానీ ఆల్రెడీ రాసుకుని ఉంటావుగా, చెప్పే. సో గైస్, మీరు ఆల్మోస్ట్ అందరూ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు. పాపం ఈ ఛానల్ మీద యూట్యూబ్ వాడు ఎందుకు పగబట్టాడో తెలియదు, కానీ మన ఛానల్ని ఎక్కువ మంది కొత్త వాళ్ళకి చూపించట్లేదు. ఒకసారి ఈ ఫోటో చూడండి, ఇక్కడ పైన ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టున్న చూసారా, అవేంటంటే రెగ్యులర్గా మన వీడియోస్ చూసేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అనమాట. కింద అడుగులో ఏదో ఒక లైన్ కనిపిస్తుంది కదా, అది మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మన ఛానల్ని చాలా తక్కువ మంది కొత్త వాళ్ళకి చూపిస్తున్నానని. ఇన్ కేస్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి దాని పక్కన గంట కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది అనమాట. ఓకేరా, సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పాను, ఇంకా వీడియో స్టార్ట్ చేయి. సో గైస్, ఈ వీడియోలో మనం నార్త్ కొరియా గురించి కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలో కలిపదాం. నెంబర్ 1, క్రైమ్ రేట్. సబ్స్క్రిప్షన్ లేకుండా అమెజాన్ ప్రైమ్, నార్త్ కొరియాలో క్రైమ్ చూడలేం. నార్త్ కొరియాలో క్రైమ్ రేట్ చాలా 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 తక్కువ. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉండే స్ట్రిక్ట్ రూల్స్. చిన్న తప్పు చేసిన అక్కడ చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి. అదే కొంచెం పెద్ద క్రైమ్ చేస్తే లైఫ్ లాంగ్ ప్రిజన్ క్యాంప్లో వేస్తారు. ఆ ప్రిజన్ క్యాంప్స్ ఎలా ఉంటాయి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఇన్ కేసు మీరు చూడకపోతే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడటానికి ట్రై చేయండి. కఠినమైన శిక్షలు ఉంటాయి కాబట్టి అక్కడ వారు ఎక్కువగా క్రైమ్స్ చేయరు. కనీసం క్రైమ్స్ చేయాలి అనే ఆలోచన కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి రాదు. నార్త్ కొరియాలో మర్డర్ చేయడం కంటే కిమ్ మామకి అగెనెస్ట్గా మాట్లాడటం పెద్ద క్రైమ్ అనమాట. బట్ గవర్నమెంట్ మాత్రం చాలా క్రైమ్స్ చేస్తూ ఉంటుంది. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ఆ విషయాలు మీకు తెలిసే ఉంటాయి. నెంబర్ 2, పొల్యూషన్. ప్రజెంట్ మన ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే పొల్యూషన్. కానీ నార్త్ కొరియాలో ఆ ప్రాబ్లమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకోండి, మన ఇండియాలో చాలా ఎక్కువ వెహికల్స్ ఉంటాయి, సో ఆటోమేటిక్గా పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ నార్త్ కొరియాలో ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్కి మాత్రమే కార్లు యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నార్మల్ ప్రజలు కార్లు యూజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వరు. అఫ్కోర్స్ వాళ్ళకి కారు కొనుక్కునే అంత స్తోమత కూడా ఉండదు, జస్ట్ ఒక సైకిల్ ఉంటేనే గొప్ప విషయం. ఈ ఫొటోస్ చూడండి, ఇవి నార్త్ కొరియా రోడ్స్. ఎంత పెద్దగా ఉన్నా అవి ఖాళీగానే ఉంటాయి. ఎక్కడ ఒక చోట వెహికల్స్ కనిపిస్తాయి. వెహికల్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే దాని గురించి కొంచెమైన అవగాహన ఉండాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలో 30 సంవత్సరాలకు పైగా బ్రోకరేజ్ సేవలు అందిస్తూ 22 లక్షలకు పైగా కస్టమర్స్ ఉన్న మోతీలాల్ ఓస్వాల్ వారు మీకు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. వీళ్ళు మనకి పర్సనల్ స్టాక్ అడ్వైజర్స్ని ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఏ షేర్స్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలని మనకి గైడెన్స్ ఇస్తారు. నో అకౌంట్ ఓపెనింగ్ ఆర్ మెయింటెనెన్స్ ఫీజ్. మీరు అకౌంట్ ఓపెన్ చేయగానే 25,000 రూపాయల విలువైన ఏఐ బేస్డ్ టూల్స్, 3,000 రూపాయల విలువైన డిస్కౌంట్ కూపన్స్, 1,000 రూపాయల విలువైన బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి వెంటనే మోతీలాల్ ఓస్వాల్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నెంబర్ 3, లిటరసీ రేట్. నార్త్ కొరియా లిటరసీ రేట్ ఆల్మోస్ట్ 100% ఉంటుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ ఏజ్ ఉండేవాళ్ళు కంపల్సరీ ఎడ్యుకేటెడ్ అయి ఉంటారు. అందరికీ రాయటం చదవటం తెలుస్తుంది. 1988లో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నార్త్ కొరియాలో ఓన్లీ టీచర్సే 250,000 మంది వరకు ఉన్నారంట. అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్లీ ఫ్రీ. ప్రతి ఒక్కరూ కనీసం 12 సంవత్సరాలు చదువుకోవాలని కిమ్ మావ్ కొత్తగా రూల్ కూడా పెట్టాడు. టెక్స్ట్ బుక్లు, యూనిఫామ్లు కూడా గవర్నమెంట్ ఫ్రీగా స్టూడెంట్స్కి ఇస్తుంది. ఆడవారికి చదువు విషయంలో కూడా నార్త్ కొరియా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎలిమెంటరీ స్కూల్స్లో 80% ఫిమేల్ టీచర్స్ ఉంటారు అండ్ కాలేజ్ ప్రొఫెసర్స్లో 15% ఫిమేల్సే ఉంటారు. అఫ్కోర్స్ వాళ్ళకి చెప్పే చదువులో ఆల్మోస్ట్ సగం ఫేక్ హిస్టరీ ఉంటుంది, బట్ స్టిల్ ఫ్రీ ఎడ్యుకేషన్, టెక్స్ట్ బుక్లు, యూనిఫామ్లు ఇవన్నీ ఫ్రీగా అవ్వటం అంటే గొప్ప విషయం. నెంబర్ 4, కల్చర్. నార్త్ కొరియా కల్చర్ ఎప్పటి నుంచో అంతే సేఫ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకోండి, చాలామంది వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడి వాళ్ళ సొంత కల్చర్ని మర్చిపోతూ ఉంటారు. కానీ నార్త్ కొరియా వాళ్ళు వాళ్ళ కల్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ కల్చర్ గురించి వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఓన్లీ వాళ్ళ సొంత సాంగ్స్కి మాత్రమే డ్యాన్సులు వేస్తారు. వాళ్ళ రూల్స్ కూడా కల్చర్ని కాపాడుకునే విధంగా ఉంటాయి. పర్టికులర్గా వెస్టర్న్ కల్చర్కి చాలా దూరంగా ఉంటారు. కిమ్మ జీన్స్ ప్యాంట్లు కూడా బ్యాన్ చేశాడు. ఆఖరికి వాళ్ళు మనం వాడే గ్రెగోరియన్ క్యాలెండర్ని కూడా వాడరు. వాళ్ళకంటూ
ఒక సపరేట్ క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ పేరు జుచి క్యాలెండర్. కిమ్ అవ తాత కిమ్ ఇల్ సంగ్ పుట్టినరోజు నుంచి వాళ్ళ క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది. ప్రెసెంట్ మనం 2022లో ఉంటే నార్త్ కొరియా మాత్రం 111వ సంవత్సరంలో ఉంది. నెంబర్ 5, ఫ్రీ హౌసింగ్. నార్త్ కొరియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి నార్త్ కొరియా ప్రభుత్వం ఫ్రీగా ఇల్లులు కూడా ఇస్తుందంట. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ప్రజల కోసం గవర్నమెంట్ ఫ్రీగా కట్టించినవే. అండ్ లోపల కూడా హై స్టాండర్డ్స్లోనే ఉంటుంది. కానీ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉన్నా సరే లిఫ్ట్ మాత్రం ఉండదు. 20th ఫ్లోర్ అయినా సరే మెట్లు ఎక్కే వెళ్ళాలి. ఇల్లు ఫ్రీగా ఇచ్చినా ఎలక్ట్రిసిటీ మాత్రం ఫ్రీగా ఇవ్వరు. సో ఎలక్ట్రిసిటీ భరించలేక నైట్ టైమ్స్ ఓన్లీ క్యాండిల్సే వెలిగించుకుంటారట. ఎనీవే, ఆకలి చావులు ఉండే నార్త్ కొరియాలో ఫ్రీగా ఇల్లు ఇస్తున్నారంటే నమ్మటానికి కొంచెం కష్టంగా ఉంది కదా. కానీ సిఎన్ఎన్ న్యూస్ ఛానల్ వాళ్ళే దాని మీద ఒక వీడియో కూడా తీశారు, ఇల్లు కూడా చూపించారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు నార్త్ కొరియా గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చినవే. పర్లేదు, మామలో కూడా కొంచెం మానవత్వం ఉంది. ఫ్రీ హౌసింగే కాదు, అక్కడ మెడికల్ కేర్ కూడా ఫ్రీగా ఉంటుంది. బట్ మెడికల్ ఫెసిలిటీస్ అంత గొప్పగా ఏమీ ఉండవు, బట్ పేరుకి మాత్రం ఫ్రీ హెల్త్ కేర్ అయితే ఉంటుంది. నెంబర్ 6, ల్యాండ్స్కేప్స్. నార్త్ కొరియా అంటే ఎక్కువగా న్యూక్లియర్ బాంబులు, ప్రిజన్ క్యాంపులు, వీటి గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ నార్త్ కొరియా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. నార్త్ కొరియాలో చాలా బ్యూటిఫుల్ ప్లేసులు ఉంటాయి. ఫారినర్స్ని విజిట్ చేయడానికి ఎక్కువ ఎలా చేయరు, కానీ ఇక్కడ సీనరీస్ మాత్రం అమేజింగ్గా ఉంటాయని చూసిన వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్స్ అన్నీ నార్త్ కొరియాలోని ప్లేసెసే. పీస్ఫుల్గా, ప్లెజెంట్గా ఉన్నాయి కదా. లైట్ పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నైట్ టైమ్స్ ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి. నెంబర్ 7, మిలిటరీ. నార్త్ కొరియా పేద దేశం అయినప్పటికీ వాళ్ళకి బిగ్గెస్ట్ మిలిటరీ కూడా ఉంది. వాళ్ళలోనే 4th లార్జెస్ట్ మిలిటరీ, ఈవెన్ రష్యా కంటే పెద్ద మిలిటరీ ఉంది. అక్కడ 17 సంవత్సరాలు దాటిన వారు కంపల్సరీగా మిలిటరీలో జాయిన్ అవ్వాలి. నార్త్ కొరియా అంత పెద్ద ఆర్మీ కాకపోయినా మన క్రాంతి బ్లాగర్ ఆర్మీ కూడా 1 మిలియన్ చేరుకోవాలని అది ఒక చిన్న కోరిక. సో నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. నెంబర్ 8, ప్యాట్రియాటిజం. నార్త్ కొరియా వాళ్ళకి దేశభక్తి చాలా ఎక్కువ. కిమ్మామని అంటే ప్రెసిడెంట్ని ఒక దేవుళ్లా చూస్తారు. నార్త్ కొరియాలో ఉండే రూల్స్కి, వాళ్ళు చేసే బ్రెయిన్ వాష్కి ఆటోమేటిక్గా దేశభక్తి అదే వచ్చేస్తుంది. ఒకవేళ లేకపోయినా వాళ్ళే తెప్పిస్తారు. సో గైస్, ఇప్పటివరకు మీరు నార్త్ కొరియా గురించి అన్ని నెగిటివ్గానే వినుంటారు. నాకు తెలిసి నార్త్ కొరియా గురించి పాజిటివ్గా వింటాం మీకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం నార్త్ కొరియా గురించి పాజిటివ్గా వింటూ ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ వీడియో ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి ఎంత దుర్మార్గుడైనా క్రూరుడైనా అతనిలో కొంచెమైనా మంచితనం ఉంటుంది. సో మనం ప్రతిదీ నెగిటివ్గానే చూడకుండా పాజిటివ్గా చూడటానికి ట్రై చేయాలి. బీ పాజిటివ్. ఇండియా లాంటి గొప్ప దేశంలోనే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కేర్ అనేది ఒక కళ లాంటిది. కానీ నార్త్ కొరియా లాంటి పేద దేశంలో అది రియాలిటీ. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బై.